నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్గశిర మాస ప్రారంభమవుతున్నటువంటి శుభతరుణంలో మార్గశిర మాసంలో ఎటువంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో, అదేవిధంగా పోలీస్ వర్గ దీపం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసం నెల రోజులు కూడా స్నానాలు చేసినటువంటి ఫలితం పొందాలన్నా, కార్తీక మాసం నెల రోజులు ఉపవాసాలు ఉన్న ఫలితం పొందాలన్నా, మార్గశిర మాసం మొదటి రోజు పోలీస్ వర్గ దీపాన్ని మహిళామణులు వెలిగించాలి. మహిళామణులు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి ఆ దీపాలు నదిలో విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే దాన్ని పోలీస్ వర్గ దీపం అనే పేరుతో పిలుస్తారు. అలా అరటి దొప్పల్లో దీపాలు విడిచిపెట్టినట్లయితే కార్తీక మాసం నెల రోజులు కూడా నదీ స్నానం చేసిన ఫలితము, కార్తీక మాసం నెల రోజులు పుణ్యకార్యాలు చేసినటువంటి ఫలితాన్ని కేవలం ఈ ఒక్క పోలీస్ వర్గ దీపాన్ని విడిచిపెట్టడం ద్వారా మహిళామణులందరూ చాలా సులభంగా పొందవచ్చు. అంతేకాకుండా ఈ దీపాన్ని విడిచిపెట్టి గృహానికి వచ్చి భక్తురాలు పోలమ్మ కథను మహిళామణులందరూ కూడా చదువుకొని అక్షింతలు శిరస్సున వేసుకోవాలి. ఇలా చేస్తే ఇహలోకంలో సర్వ సంపదలు కలుగుతాయి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసం మొదటి రోజు ఎవరైనా సరే గంగా స్నానం చేసినట్లయితే సూర్యగ్రహణం ఉన్న సమయంలో కోటిసార్లు స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరికైనా సరే దగ్గరలో గంగానది ప్రవాహం ఉన్నట్లయితే ఈరోజు గంగానదిలో స్నానం చేయండి. లేదా మీ గృహంలో గంగా నీళ్లు ఉన్నట్లయితే ఆ నీటిని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. కోటి సూర్యగ్రహణాలలో నదీ స్నానం చేసినటువంటి ఫలితాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో జరుపుకోవటం కాలసర్పదోష నివారణకు, కుజదోష నివారణకు, నాగదోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆ రోజు స్వామివారి ఆలయంలో అభిషేకం చేయించుకోవటం, స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని గీతా జయంతి పర్వదినంగా మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు భగవద్గీత గ్రంథాన్ని పూజామందిరంలో ఉంచి ఆ భగవద్గీత గ్రంథానికి హారతి ఇవ్వటం, పుష్పాలు అలంకరించటం, నమస్కారం చేసుకోవటం, వీలైతే ఆ రోజు భగవద్గీత గ్రంథాన్ని ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అలాగే మార్గశిర శుద్ధ ద్వాదశి తిథిని మత్స్యద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ మత్స్యద్వాదశి రోజు భూలోకంలో ఉన్నటువంటి 3 కోట్ల తీర్థాలన్నీ కూడా తిరుమల కొండ మీద పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు. అందుకే ఎవరైనా సరే మార్గశిర శుద్ధ ద్వాదశి తిథినాడు ఉదయం పూట తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించినట్లయితే 3 కోట్ల నదులలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి తిథినాడు హనుమద్ వ్రతాన్ని ఆచరించటం ద్వారా ప్రత్యేకమైన విధి విధానాలతో హనుమంతుల వారిని పూజించటం ద్వారా అనారోగ్య సమస్యలు, అంతఃశత్రు బాధలు, అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవటం, ప్రత్యేకమైన విధి విధానాలతో దత్తాత్రేయ స్వామివారిని పూజించటం, ఆ దత్త జయంతి రోజు దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపాన్ని వెలిగించి ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, దత్తాత్రేయులు వారి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మార్గశిర మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో ఎవరైనా సరే ఆండాల్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలను ప్రతిరోజు కూడా చదువుకోవటం ద్వారా, తిరుప్పావై పాసురాలు శ్రవణం చేయటం ద్వారా గోదాదేవి రంగనాథుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో విష్ణువుని ప్రత్యేకంగా పూజించండి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో వచ్చే గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ.
ఓం నమశివాయ శ్రీమాత్రే నమః కార్తీక దామోదరాయ నమః. ఈరోజు చాలా విశిష్టవంతమైనటువంటి సుదినంగా చెప్పాలి. కారణం, కార్తీక మాసం ప్రారంభమైనటువంటి శుక్లపాడ్యమి నుండి ప్రతిరోజు కూడాను కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్లపాడ్యమి ఘడియలో చేసేటువంటి దీపారాధనను పోలిస్వర్గం దీపారాధన అంటారు. ఇందుకు సంబంధించినటువంటి ఇతిహాస కథను కూడాను ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను పఠిస్తారు. ఇది నియమనిష్టలతో ఒక స్త్రీ నిత్యం కూడాను స్వామిని ఆరాధన చేస్తూ తులసి కోట వద్ద దీపారాధన చేసి ఆ స్వామి చెంతకు చేరేటువంటి సమయంలో నదీ స్నానం చేస్తూ ఉండగా పోలి అనేటువంటి పేరు కలిగినటువంటి యువతి స్వర్గానికి వెళుతూ కనిపించటం పోలి స్వర్గానికేకుట అనేటువంటి ఇతిహాస కథలో దాగిన పరమార్థం. అంటే దేవుణ్ణి నియమభక్తితో త్రికరణ శుద్ధితో మనస్ఫూర్తిగా ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి పరిపూర్ణవంతమైనటువంటి స్వర్గలోక ప్రాప్తిని హరిహరాదులు కలిగిస్తారు. మనసే ప్రాధాన్యం. మనసుతోటి నిలకడగా ఆరాధన చేసేటువంటి వ్యక్తులకు తప్పనిసరిగా శివకేశవుల యొక్క దివ్యానుగ్రహం కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి దీని వెనకాల దాగిన పరమార్థం. మానవుడికి కావలసింది త్రికరణ శుద్ధి కలిగినటువంటి భక్తి, దైవచింతన కలిగి నియమనిష్టతో ఆ భగవంతుని ఆరాధన చేసే ప్రతివారికి కూడా భగవానుడు దివ్యవంతమైన అనుగ్రహాన్నే కలిగింపచేస్తాడు. అహంకారతత్వంతో జీవించే ప్రతివారికి ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా అది శూన్యమే అవుతుంది అని చెప్పటం దీనిలో దాగిన పరమార్థం. ఇదే పోలి స్వర్గమునకేగుట అనేటువంటి ఇతిహాస కథ. ఈ రోజున ఆ అద్భుతవంతమైనటువంటి ఇతిహాస కథను గుర్తుపెట్టుకొని అందరూ కూడాను నదీతీర ప్రాంతంలో దీపాలు వదిలేటువంటి విశిష్ట సాంప్రదాయం సాంప్రదాయ రీత్యా అలవాట్లో ఉన్నది. దాన్ని ఆచరించి తరిస్తూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. గజేంద్రుడు విష్ణువుని బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అన్నారు. హిమవంతుడు ఏమంటున్నాడు, సృష్టికర్తగా సృష్టిని చేసే బ్రహ్మవు నువ్వు, స్థితికారకుడవైన విష్ణువు నువ్వు, లయకారకుడవైన రుద్రుడు నువ్వు అని శివుణ్ణి అంటున్నాడు ఆయన. ఆ స్తోత్రాలు చెప్తున్నది ఏంటంటే ఆ పరమాత్మని కారణబ్రహ్మంగా చెప్తాయి. అలాగే మీరు ఒక్కసారి భాగవతం చదవండి, ఏది కృష్ణ భాగవతమే, అందులో శివస్థుతులు ఉంటాయి. పరిశీలించారో లేదు మీరు, ఆ శివస్థుతులు మనకి విషాన్ని మింగమని దేవతలు శివుని ప్రార్థించేటప్పుడు ఒకటి వస్తుంది. రెండవది దక్షయజ్ఞ విధ్వంస సమయంలో దేవతలందరూ శివుని స్తుతించిన స్తోత్రం వస్తుంది. అక్కడ మీరు శివుని గురించి చదివితే అసలు ఇంత విష్ణు పురాణంలో లేదా విష్ణు పురాణమైన భాగవతంలో శివుడే సర్వస్వమని ఎలా రాసాడా అనిపిస్తుంది. అలా ఉంటుందండి ఆశ్చర్యకరమైన అంశం. అక్కడ శివుడు పరంజ్యోతి, ఆయనే బ్రహ్మ విష్ణు రుద్రులు, ఆయన సర్వశాసకుడు అని కనబడుతుంది. స్పష్టంగా చెప్పేస్తున్నాడు అక్కడ వ్యాసుడు. మనం సరిగ్గా గమనించక ఈ కథలతో ఆగిపోతున్నాం. చుట్టుపక్కల జాగ్రత్తగా చదవట్లేదు. అక్కడ కూడా ఏ వాక్యాలు చెప్పాడో తెలియట్లేదు. అందుకే పురాణంలో పరమాత్మ గురించి చెప్తూ వ్యాసుడు ఒక మాట అంటాడు, నహినిందాన్యాయం ప్రశస్త వాక్యము రెండు రకాలు ఉంటాయని చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. నహినిందాన్యాయం, శివుని గొప్పతనం చెప్పేటప్పుడు అక్కడక్కడ విష్ణువుని కించపరిచినట్టు శివపురాణాదుల్లో కనబడచ్చు. అలాగే విష్ణువుని ప్రశస్తిగా చెప్పేటప్పుడు శివుణ్ణి తక్కువ చేసినట్టు కనబడచ్చు. అప్పుడు దాన్ని నహినిందాన్యాయం అంటారు దాన్ని అన్నాడు. అప్పుడు ఏం న్యాయం, నహినిందాన్యాయం. అక్కడ ఈ రెండవ దైవాన్ని నిందించడం దాని యొక్క ఉద్దేశం కాదు, ఆ ప్రధాన దైవాన్ని కారణబ్రహ్మముగా చూపిస్తూ నువ్వు దీన్ని ఆరాధించడమే ప్రధానమయ్యా అన్నాడు ఇక్కడ. అలాగే ప్రశస్త వాక్యం, క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు
క్వచిద్ రుద్రః ప్రశస్యతే. ఇది కూడా వ్యాసవాక్యం. ఒకచోట బ్రహ్మ, ఒకచోట విష్ణువు, ఒకచోట రుద్రుడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు గొప్పతనం చెప్తారు. అంత మాత్రం చేత మిగిలిన వాళ్ళు తక్కువని కాదు. గొప్పదైన బ్రహ్మము ఒక్కడే. అందుకే నువ్వు ఇష్టదైవాన్ని బ్రహ్మముగా చూసేటప్పుడు ఆయనే సర్వంగా, ఆయన గొప్పగా కనబడతాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఏ స్వరూపమైనా దాని గొప్పతనం చెప్తున్నారంటే ఆ స్వరూపాన్ని కారణ బ్రహ్మముగా అన్వయించి చెప్తున్నారు. ఆ కారణ బ్రహ్మం సర్వాధికం, ఆ కారణ బ్రహ్మం సర్వోత్కృష్టం. కనుక దీన్ని కారణ బ్రహ్మముగా చూపిస్తున్నా అని అర్థము. ఇది తెలిసిపోతే, ఈ కారణ బ్రహ్మవాదం గుర్తుపెట్టుకుంటే ప్రతి ఉపాసకుడు ఆ దేవతా రూపాన్ని కారణ బ్రహ్మంగా అన్వయిస్తున్నాడు. కనుక ఆ లక్షణాలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఎందుకంటే కారణ బ్రహ్మం సంపూర్ణం, సర్వాధికం, సర్వవ్యాపకం, సర్వశక్తిమంతం. కాబట్టి నువ్వు విష్ణువుకి అన్వయిస్తే అవన్నీ ఆయన గెలిపోతున్నాయి. కనుకనే ఉపాసకులు భిన్న భిన్న రూపములతో ఉపాసించినా ఇవన్నీ కలిపి ఒకటే కారణ బ్రహ్మం. ఇవి మనం తెలుసుకోవాలి, పిల్లలకి ఇవ్వాలండి. అదేవిధంగా శివాయ విష్ణు రూపాయ ప్రతిపాదనలో భాగవతంలో కథ ఉంది, భస్మాసురు వృత్తాంతం. ఇది చదివి భాగవతం చదివినవాడు మరి ఇక్కడ అలాగ వ్యాసుడు భాగవతం రాశాడని ఒప్పుకుంటారా? భాగవతం మీకు గొప్పదే కదా. ఆ భస్మాసురుడు తపస్సు చేశాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన వెంటనే ఏం కోరుకున్నాడు? ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాడు భస్మ అవ్వాలని. వాడిది కోరుకుంటాడని సర్వజ్ఞుడు శివుడికి తెలియదా? మరి వరం గ్రాంటెడ్ అన్నారు. వెంటనే నెత్తి మీదే చేయి పెడతానంటే ఇంకా నన్ను ఎవరు రక్షిస్తారా అని శివుడు చూస్తే విష్ణువు వచ్చి రక్షించాడు. ఇప్పుడు ఎవరు గొప్పవారు? విష్ణువు గొప్పవాడు. కనుకనే విష్ణువును పూజించడమే శ్రేష్టం అని ఒక ప్రతిపాదన భాగవతం చివరిలో వస్తుందండి. సరిగ్గా పరిశీలించారా? దీన్ని బట్టి మనకి శివుడైనా తనకి ప్రమాదం కలిగితే విష్ణువుని శరణు వేడాడు గనక ఎవరు గొప్పవారు? విష్ణువే గొప్పవాడు. సరే ఆ కథ అలాగే ఉంచుదాం, ఇటు వద్దాం శివపురాణం దగ్గరికి. ఆ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కొట్టుకున్నారు, నువ్వు గొప్ప నేను గొప్ప అని. మధ్యలో మహాగ్నిలింగంగా ఆవిర్భవించాడు శివుడు. ఈ కథ మనమే చదువుతాం మళ్ళీ శివరాత్రికి. అగ్నిలింగం తుది మొదలు తెలుసుకోవడానికి ఇద్దరూ ప్రయత్నించారు, ఇద్దరూ విఫలమయ్యారు. ఇద్దరికి బుద్ధి చెప్పాడు శివుడు. ఇప్పుడు విష్ణువు గొప్ప, శివుడు గొప్ప. ఈ కథ పట్టుకుంటే శివుడు గొప్ప. ఇది చూపించి విష్ణువు గొప్ప అన్నవాళ్ళు ఉన్నారండి, అది చూపించి శివుడు గొప్ప అన్న వాళ్ళు ఉన్నారు. కానీ రెండు వ్యాసుడే రాశాడు, ఆయన ఏమంటాడో అడుగుదాం. ఇప్పుడే ఇదేమైనా బాగుంది అయ్యా ఇలా ఎందుకు రాశారంటే ఆయన సమాధానం చెప్తున్నాడు అండి చక్కగా. నాయన అక్కడ వీడు ఎక్కువ తక్కువ కాదు, విష్ణు భక్తుడు విష్ణువునే పరమంగా ఉపాసించి తరించాలి అని చెప్పడం కోసం చెప్పానే తప్ప ఆయన తక్కువ చేయమని కాదు. అక్కడ వాక్యం అంతే, విష్ణువే పరమము అని ఉపాసించు అంతే. కానీ శివుడు కాదు అని వాక్యం తీసేయి పక్కన. అలాగే శివుడే పరమముగా ఉపాసించి తరించు, ఈ రెండు జరగలేదని లేదు. వాటి ఆంతర్యాలు మళ్ళీ వేరే ఉన్నాయి, అవి పరమార్థ దృష్టితో చూస్తే కారణ బ్రహ్మ వైపు అన్వయించబడుతుంటాయి. ఎందుకంటే ముల్లోకాల్ని భస్మం చేయగలిగిన శివుడు ఒక భస్మాసురుని భస్మం చేయలేడు. అక్కడ ఒక పరమార్థం ఉందిట, ఏ రూపంతో దేవత వరమిస్తుందో ఆ రూపంతో తిరిగి శిక్షించదు. వాళ్ళ రూల్ అది. ఇది తెలియాలి ఇక్కడ అన్వయం. వాళ్ళు ఏ రూపంతో వరమిచ్చారో ఆ రూపంతో శిక్షించరు, అదొక లా వాళ్ళు పెట్టుకున్నారు, ఒక నియమం. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రూపంతో అనుగ్రహిస్తారు, ఇంకొక రూపంతో శిక్షింపజేస్తారు. అందుకు ఒక రూపంతో పరమాత్మ అబ్బో వీడు నా నెత్తి మీద చేయి పెడతాడేమో అని పారిపోయాడు, అదే పరమాత్మ ఇంకొక రూపంతో భస్మాసుని శిక్షించాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. ఇలాగ అన్వయించుకోవడం మనం మొదటి నుంచి నేర్చుకోగలగాలి. నేర్చుకోగలగాలంటే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మంత్రంలా జపం చేయాలి, అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ కార్యబ్రహ్మ కారణ బ్రహ్మ సమన్వయం అప్పుడు ప్రతిపాదన అవుతుంది. ఇక్కడ ఇలాంటి వృత్తాంతాలు ఎన్నైనా మనం పురాణాల్లోంచి తీసుకోవచ్చు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదాం అవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం.
నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:35 తిథి పాడ్యమి రాత్రి 7:03 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 8:13 వరకు. వర్జం మధ్యాహ్నం 1:40 నుంచి 3:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుంచి 12:25 వరకు. అమృతకాలం రాత్రి 11:12 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:00. మాసానాం మార్గశీర్షోహం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. అంటే అటువంటి మార్గశిరం భగవత్ స్వరూపం అన్నమాట. ఆ కారణంగా ప్రాచీనంలో మార్గశిర మాసమే ఈ సంవత్సరానికి ప్రారంభంగా ఉండేదిట. అంటే ఆగ్రయణం అని ప్రత్యేకించి ఒక వైదిక క్రియను ఆచరిస్తుంటారు. ఆగ్రయణం అంటే ఆగ్రహాయనం, అంటే హాయనం అంటే సంవత్సరం, దానికి అగ్రం ముందు భాగం ఉండేది అంటే ఆరంభం అన్నమాట. అటువంటి ఈ మాసానికి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇంకా విశేషించి ఈ కార్తీక మాసంలో వ్రతానంతని ఆచరించినటువంటి వారు దానాధికాన్ని చేయడానికి ఈ రోజున ఉపయోగించుకుంటుంటారు, పూజాధికాన్ని వినియోగించుకుంటుంటారు. అలాగే పోలి స్వర్గానికి వెళ్ళింది, ఆ గాథ విని ఆమెకు పూజను ఆచరించడం ద్వారా ఈ మాసంలో వ్రతంలో ఏమైనా లోపాలు వచ్చినట్లయితే ఆ లోపాలన్నీ పూరింపబడి పరిపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని కూడా మన పెద్దలు చెబుతుంటారు. అందువలన ఆ పోలీస్ స్వర్గానికి సంబంధించి మనం ఆ పూజాధికారిని నిర్వర్తించుకోవడం మంచిది. అలాగే బుధవారం కాబట్టి శ్రీరామచంద్రుని పూజ చేసుకోవడం, రాముని యొక్క గాథ బాలరామాయణం మన పిల్లల చేత చదివించడం, మనం పారాయణ చేయడం, వీటి ద్వారా మన చుట్టూ రామరాజ్యం ఏర్పడుతుంది. నేటి ఆణిమత్యాలు. పేరు ప్రతిష్టలు ఒకే చోట ఉంటే చెడ్డ పేరు మాత్రం ప్రపంచమంతా పరుగు తీస్తుంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిః ఓం. భగవాన్ రమణులకు శిష్యులు అన్న మాట ఏమీ అన్వయం కాలేదు, ఎందుకంటే ఆయన శిష్యులు అని సంప్రదాయపరంగా ఎవరిని చేర్చాల, ఆయనే మహాజ్ఞాని. అటువంటి వ్యక్తి ఆయన ఒక సంప్రదాయానికి కట్టుబడేటటువంటి వ్యక్తి కారు, అదొక అగ్నిహోత్రం అంతే. అందుకే రమణులు ఒక మాట అంటుండేవారు, గురువు మాట సింహనాదం, ఎవరికి యోగ్యత కలిగిన శిష్యుడైతే. ఆ శిష్యుడి మనసు మారిందా మంచి స్థితిలో అంతే, వాడి జీవితం పండిపోయిందంతే. అక్కడ కూడా అహంకారం బయలుదేరిందా గురువుగారు ఇలా చెప్పడం అని, ఇక వాడిని బాగు చేయగలిగిన వాళ్ళే. చెప్పినా కొట్టినా ఆయనే. ఆ ఒక్క మాట శిష్యుడి పరిపక్వతకి నిదర్శనం. ఓ తప్పు జరిగింది, నిజం తప్పు జరిగింది, నువ్వు మా గురువువి, కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, వదిలేయడానికి నువ్వెవరు, వదిలేయడానికి మేమెవరం, మన బంధం అంతే. ఏమనాలి గురువు అప్పుడు? ఒక్క నవ్వు నవ్వి కానివ్వండి, పదండి, అందరం బయలుదేరదామనాలంతే. అది పరిపక్వత. తప్పు చేయని వాడు ఎవరు ఉంటాడండి? కానీ తప్పు చేసినా తప్పు జరిగింది నిజమే, మమ్మల్ని వదిలేస్తావా ఆ కారణానికి, మేము మిమ్మల్ని వదలం, ఏం చెయ్యి, కొడతావా తిడతావా నీ వెంటే ఉంటాం. ఇప్పుడు ఎలా వదలగలడు గురువు, ఎలా దూరంగా జరగగలడు? అది శిష్యుడికి మనసులో సంస్కార బలం ఏర్పడితే తప్ప ఆ మాట నోటి వెంట రాలేదు. ఇది అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు, గురువు యొక్క మాట సింహనాదం అనేవారు, సింహ గర్జన. అరణ్యంలో అనేక జంతువులు ఎడతాయి, అరుస్తూ ఉంటాయి, పక్షులు అనేక ఎగురుతాయి, కూస్తూ ఉంటాయి, ఒకదాని అరుపు విని అన్నీ పారిపోవు. ఒక్క సింహం బయటికి వస్తుంది గుహలోంచి, బయటికి వచ్చి వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగి ఓ పెద్ద గర్జన చేస్తుంది. ఇక తిరుగుతున్న జంతువులు ఉండవు, అన్ని గుహల్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క సింహము గర్జన చేస్తే అరణ్యములో ఉన్న జంతువులన్నీ పారిపోయినట్టే గురువు యొక్క వాక్కు సింహ గర్జన, ఎవరికి, యోగ్యత కలిగిన శిష్యుడికి. అంతే మారిపోతుంది జీవితం.
గుహలోకి వెళ్ళిపోతుందంతే. లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములు లోపలికెడతాయి. ఎంతో మర్యాదతో పరమ వినయంతో బ్రతకడం అనేటటువంటిది వచ్చేస్తుంది. అందుకే పూర్వం అన్నిటికన్నా ముందు పరీక్ష ఎక్కడ పెట్టేవారంటే అహంకారంతో నిలబడతాడా ఏం చేస్తాడు చూసేవారు. ఈ సేవే చేస్తాను ఆ సేవ చెయ్యను అన్న మాటలు ఉండవు. గురువుగారు చెప్పారు చేస్తాను, ఈశ్వరుడి కోసం చేస్తాను అంతే. నువ్వు ఈశ్వరుడి కోసం గురువుగారి కోసం పాదరక్షలు భక్తులు విడిచిపెట్టేటటువంటి చోట నిలబడి సేవ చెయ్యగలవా? అది అహంకార పరిత్యాగం. ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి. ఎక్కడో అక్కడ ఇది విడిచిపెడుతున్నాను, ఇదిగో ఇక్కడ నేను చెప్పులు విడిచిపెట్టినట్టే ఇక ఇక్కటి నుంచి నేను అన్న అతిశయం లేదు. ఇక ఈ ప్రాంగణంలో ఉన్నంతసేపు దేనికోసం? ఈశ్వరుడి కోసం, గురువుగారి కోసం అంతే. మళ్ళీ బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటే చూద్దాం. అప్పుడు మిల్లిమిల్లిగా అభ్యాసం చేసేప్పుడు కూడా వదిలిపెడదాం. ఇది ప్రయత్నపూర్వకంగా పరిశీలనాత్మకంగా ఎంతో సాధన చేస్తే తప్ప అసలు అహంకారము పోదు. ఆ అహంకారము ఉన్నన్నాళ్ళు ఎన్ని చెయ్యండి అది శోభించదు. ఎందుచేత శోభించదు అంటే అది కింద నీడలా అక్కర్లేని విషయం ఒకటి అంటి పట్టేసుకుంటోంది. ఆ అంటి పట్టేసుకుందనుకోండి అది రాణించడానికి అవకాశం ఉండదు. నేను మీతో ఒక పరమ సత్యం చెప్పాలి అంటే ఒక స్థితి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరుడు పెట్టేటటువంటి పెద్ద పరీక్ష అది. ఇదొక్కటి దాటగలవా? అక్కడ దాకా వచ్చామంటే బెంగపెట్టుకోకూడదు. గురువుగారు ఒకవేళ ఆ విషయంలో నింద చేశారనుకోండి బెంగపెట్టుకోకూడదు. ఓ ఇక్కడ నేను పరీక్ష ఉత్తీర్ణుణ్ణి కావాలి, అందుకే గురువుగారు ఇంత హెచ్చరిక చేస్తున్నారు నన్ను, కాబట్టి నేను ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే నేను పెద్ద దాటు దాటుతున్నానన్నమాట అని ప్రయత్నపూర్వకంగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చీకటి పోవాలి, ఏం చెయ్యాలి? చీకటి పోవాలి కాబట్టి సూర్యుడు రావాలి, ఉండదు. సూర్యుడు వచ్చాడు చీకటి లేదు, చీకటి ఉన్నది సూర్యుడు లేడు. ఒకసారి అహంకారం పోయింది వినయం ఒక్కటే ఉంటుంది. ఇక మళ్ళీ వినయం కావాలి అడగక్కర్లేదు. వినయం కావాలి అప్పుడప్పుడు అహంకారం లేస్తోంది ప్రమాదం. అసలు అహంకారము పోవాలి ఇక ముండిపోయేది వినయం ఒక్కటే. అందుకే శంకరులు వినయం కావాలి అని అడగలేదు, అహంకారం తీసేయాలి అని అడిగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ నారాయణ నారాయణ నారాయణ. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, ఒకనాడు జగద్గురువు తండ్రి అయిన శ్రీకృష్ణుడు తన శయ్యపై సుఖంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు భీష్ముకుడి పుత్రి అయిన రుక్మిణీదేవి చెలికెత్తలతో కలిసి ఆయనకు విసనకర్రతో వీస్తూ సేవ చేస్తుంది. పుట్టుక లేని ఏ ఈశ్వరుడు ఈ జగత్తును సులభంగా సృష్టించి పాలించి ఉపసంహరిస్తాడో ఆయనయే తాను సృష్టించిన ధర్మ మర్యాదలను రక్షించటానికై అవతరించాడు. తాను సృష్టించినటువంటి ధర్మ మర్యాదలు, ఈ ధర్మ మర్యాదలన్నీ కూడా తను రక్షించటానికి, ధర్మాన్ని రక్షించటానికోసరం తానే సృష్టించిన ధర్మాన్ని రక్షించి ఆ ధర్మం ఎట్లా నడచాలా, దాన్ని మనం ఎట్లా నడుచుకోవాలా అని చెప్పటానికి, చూపించటానికి తాను అవతారం ఎత్తాడు పరమాత్ముడు. రుక్మిణీదేవి యొక్క అంతఃపుర మధ్యప్రదేశం ప్రకాశించే ముత్యాల త్రాళ్ల గుత్తుల గల మేలుకట్టులతోనూ మణిమయ దీపాలతోనూ శోభిస్తుంది. అంత అద్భుతమైనటువంటి వాళ్ళ భవనం గృహంలోని ఆ మధ్యప్రదేశము తుమ్మెదల గుంపులతో ధ్వని చేసే ద్వారాలకు కట్టిన మల్లెల హారాలతోనూ పూలతోనూ కిటికీ సందుల గుండా ప్రవేశించిన చంద్రుని స్వచ్ఛమైన వెన్నెలతోనూ విరాజిల్లుతోంది. ఉద్యానవనంలో శోభించే పారిజాత పుష్పాల యొక్క పరిమళాన్ని మోసుకొని వచ్చే వాయువు
లోపలికి వీససాగాడు. లోపలి అగరు ధూపము చీకటి చిల్లుల నుండి బయటకు వస్తుంది. పాల నురుగులాగా స్వచ్ఛమైన మంచం మీద విలువైన పరుపుపై జగన్నాథుడైన శ్రీకృష్ణుడు సుఖంగా కూర్చొని ఉన్నాడు. ఆ నాథుడిని రుక్మిణీదేవి సేవించింది. రత్నాలు పొదగబడిన కర్రగల విసనకర్రను చెలికత్తి చేతి నుండి తీసుకొని దానితో భగవంతుడైన శ్రీకృష్ణుడికి గాలిని వీచింది. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి అతి సమీపంలో ఉండి ఉంగరాలు కంకణాలు గల చేతితో వీస్తూ ఉండే మణుల పొదగిన కాలి ఎందల గలగలలాడసాగాయి. కుంకుమతోనూ ముత్యాల హారాలతోనూ కటిభాగమందు ధరించిన విలువైన మొలనూలతోనూ ప్రకాశిస్తున్నది. శ్రీహరి లీలలతో శ్రీకృష్ణుడై అవతరించగా ఇతరులకు వందసఖ్యంగా లక్ష్మీదేవి ఆయనకు తగిన రూపంతో రుక్మిణి అయి అవతరించింది. ముంగురులు కుండలాలు మెడలో హారాలతో వెలిగిపోయే ఆమె ముఖంపై చిరునవ్వు అనే అమృతాన్ని చూసి సంతోషించిన శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు. ఓ రాజకుమారి, లోకపాలకులైన ఇంద్రాదుల సంపదలు, గొప్ప ప్రభావము, శోభ, అందము, పెద్ద మనస్సు, బలము గల గొప్ప రాజులు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డారు కదా. నీ సోదరుడు, నీ తండ్రి కూడా నిన్ను ఆ చేదీ రాజైన శిశుపాలుడు మొదలైన వారిలో ఒకరికి కట్టబెట్టాలని కూడా చూశాడు కదా. గర్వించిన ఆ రాజులు నిన్ను చేపట్టాలని వచ్చారు కదా. కానీ నువ్వు మాత్రము వారితో సరితూగని నన్నే ఎందుకని వరించావు? అంతమంది రాజులతో నువ్వు ఎందుకు వాళ్ళని ఎందుకు నువ్వు వరించలేదు? శిశుపాలుడు సామాన్యుడా, గొప్పవాడు కదా, అందగాడు కదా, అటువంటి వాడిని కూడా వదిలేశావు నువ్వు, నన్నే ఎందుకని నువ్వు వరించావు? ఓ సుందరి, రాజులకు భయపడి నేను సముద్రాన్ని ఆశ్రయించాను. నా కథ విను నువ్వు. ఈ రాజులందరూ నన్ను భయపెట్టిస్తున్నారు కాబట్టి నేను సముద్రాన్ని ఆశ్రయించాను. బలవంతులతో శత్రుత్వము గల నేను రాజ్యాధికారాన్ని దాదాపుగా విడిచిపెట్టేశాను. నాకెందుకు ఇది? నేను ఈ వీళ్ళ యొక్క మెడత తట్టుకోలేక నేను రాజ్యాధికారం కూడా నేను విడిచిపెట్టాను. నేను సముద్ర దేవుణ్ణి నేను ఆశ్రయించాను. అటువంటి నన్ను ఎందుకు వరించావు? నాకేది రాజ్యం విస్తారంగా లేదు కదా. నేను బలాఢ్యులతో భయపడేవాడిని కదా. అసలు నన్నెందుకు నువ్వు వరించావు? లోకానికి అతీతంగా నేను నడుచుకునే మార్గం, నేను నడుచుకునే మార్గం కూడా మామూలుగా లోకలు నడుచుకునే మార్గం కాదు, అతీతంగా ఉంటుంది. అందరికీ తెలిసింది కూడా కాదు నా మార్గము. నా వంటి వారిని అనుసరించి నడుచుకునే యువతలు ఎప్పుడూ కష్టాల పాలవుతూ ఉంటారు. నన్ను అనుసరించి నువ్వు నడుచుకుంటున్నావు కదా, నేను మామూలుగా మనిషి కాదు కదా, లోకం మాదిరి నేను ఉండను కదా. నన్ను అనుసరించావు కదా, నువ్వు నన్ను వరించావు కదా, నువ్వు నిజంగా కష్టాల పాలవుతావు. నువ్వు మేము అన్ని కాలాల్లోనూ ధనం లేని వారిమే అయి ఉన్నాము కదా. మాకు ధనం కూడా లేదు, గొప్ప డబ్బులు మా దగ్గర లేవు. మాకు ఏమీ లేని వారు అంటేనే ఎంతో ఇష్టం కదా. మాకు నాకు మాత్రం ఏమీ లేనంటే, ఎవరికి ఏమీ లేదంటే వాళ్ళ ఎంతో నేను ఇష్టపడతాను. ఏమీ లేని వారు కూడా మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. మేమెట్లా వాళ్ళని ప్రేమిస్తామో వాళ్ళు కూడా నన్ను అట్లనే ప్రేమిస్తారు. ఏమీ లేని వాళ్ళు, సంపదను ఉండేవాళ్ళు నన్ను ప్రేమించరు. సంపద మీదే ఉంటుంది వాళ్లకు. కాబట్టి సంపన్నులు ఎల్లప్పుడూ నన్ను అనుసరించరు వాళ్ళు. నన్ను అనుసరించేది బీదవాళ్లే అని ఇట్లా చెప్తూ వచ్చాడు. ఇది నిజం. ఏ యువతి యువకులు ఇద్దరికీ సంపద, ఐశ్వర్యము, రూపము, వయస్సు, పరస్పరము, అనురాగము ఉంటాయో
వారికి పెళ్ళి మైత్రి అనేవి శోభిస్తాయి కదా. వారిలో ఒకరు గొప్ప మరొకరు తక్కువ అయితే అవి ఏనాటికి కూడా శోభించవు కదా. స్నేహానికి కానీ వివాహానికి కానీ ఈడు జోడు కుదరాలి అని పెద్దల మాట కదా. సమంగా ఉండాలి కదా. నువ్వెంత పెద్ద ఐశ్వర్యవంతరాలి యొక్క కూతురు నువ్వు, నేను ఏమీ లేని వాడిని కదా, నా దగ్గర ఏమీ లేదు కదా, నన్నెందుకు వరించావు, ఈడు జోడు సరిగా ఉండాలి కదా అని ఈ విధంగా మాట్లాడుతున్నాడు విదర్భ రాజపుత్రి అయినటువంటి ఓ రుక్మిణి. మా ఎందు గుణాలు లేవు కదా, నన్నెందుకు నువ్వు వరించావో తెలీదు, దూరదృష్టి లేకపోవటంతో నువ్వు ఈ విషయం తెలుసుకోకుండా మమ్మల్ని వరించావు, అసలు నా సంగతే నీకు సరిగ్గా తెలియదు, ఏదో మమ్మల్ని అందరూ స్తుతిస్తున్నారు అని భ్రమపడ్డావు, స్తుతిస్తున్నారు అంటూ మేము పెద్దలు అయిపోయినామన్నట్టుగా నువ్వు అనుకున్నావు. ఏ విధంగా మేము పెద్దలు కాము, ఐశ్వర్యంలో పెద్దలు కాము, మేము సరితూగమ్మను, నన్నెందుకు నువ్వు వరించావో తెలీదు, ఎందుకు అని అడుగుతున్నాడు. ఇప్పుడైనా పర్వాలేదు పోని, నీకు తగిన గొప్పవాడైన రాజును ఖచ్చితంగా సేవించు. ఇప్పుడు చూడండి, ఇంత అయిన తర్వాత కూడా అంటున్నాడు మాయ కాకపోతే ఏంటి, మంచిగా రాజును ఇప్పటికైనా పోని ఎన్నుకో, అతడి ద్వారా ఇహపర లోకాల్లో నీ కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. ఓ సుందరి, చేదీ దేశరాజైన శిశుపాలుడు, శాల్వుడు, జరాసంధుడు, దంతభక్తుడు, పౌండ్రుకుడు మొదలైన రాజులు మాత్రమే కాకుండా నీ అన్న అయిన రుక్మి కూడా నన్ను ద్వేషిస్తున్నాడు. అంత కథ అంతా చెప్పుకొని వచ్చాడు. ఓ కళ్యాణి, తాము పరాక్రమవంతులమనే గర్వంతో గురుడివారైన ఆ శిశుపాలాదులు పొగరెక్కి ఉన్నారు. దుష్టుల గర్వమును అణిచివేసే నేను వారి గర్వమును అణిచివేయటానికే నిన్ను తీసుకొని వచ్చాను. ఇప్పుడు కథ నిజంగా చెబుతున్నాడు. అంతేగాని మేము నిశ్చయంగా ఆసక్తి లేని వారం, వాళ్ల మీద ఉండే క్రోధంతో ఆ కోపంతో నేను తీసుకొచ్చాను, కానీ నీ మీద అంత నాకు అభిమానం లేదేమో, ప్రేమ లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఈ విధంగా చెప్తున్నాడు అనుమానంగా. కృష్ణ కృష్ణ, నీ నీళ్ళు నీలలు ఎటువంటివో తెలియటం లేదు. నారాయణ నారాయణ.